अंदर की नमस्कार। ఈ రోజు రాష్ట్రంలో ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టు జగన్ మోహన్ రెడ్డి యొక్క బాధ్యత లేని ప్రభుత్వ విధానాలతోటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలతోటి మరోసారి ఈ రోజు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది। నిన్న మొన్న కురిసినటువంటి అకాల వర్షాల వల్ల గోదావరి జిల్లాలో ధాన్యం పండించినటువంటి రైతులు ఈ ప్రభుత్వం ధాన్యాన్ని సకాలంలో సేకరించేటువంటి విధివిధానాలు లేక కల్లాల్లో ఆరబోసినటువంటి ధాన్యం అదే విధంగా ఆర్బీకే కేంద్రాల ద్వారా పట్టుబడి జరిపి బస్తాలకు ఎత్తి మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేయకుండా రైతుల కల్లాల్లోనే నిలబెట్టినటువంటి ధాన్యం ఇవన్నీ కూడా అకాల వర్షాలకి నీటిపాలైపోయినటువంటి పరిస్థితి ఉంది। మొత్తం ధాన్యం రాసుల యొక్క పడుగులన్నీ కూడా నీటిమయంతో ఈ రోజు రేపు ఉంటే వరి గింజలు మొలకెత్తేటువంటి పరిస్థితి దాపరించింది। ఇప్పటికి కూడా ప్రభుత్వం రైతులంతా ఇంటిల్ల పాది కుటుంబ సమేతంగా కల్లాల్లోకి వచ్చి ధాన్యం నిలబెట్టినటువంటి ఆ ధాన్యం మెట్టుగట్టినటువంటి ఆ బస్తాల దగ్గరికి వచ్చేసి తిరగబోసుకొని ఆరబోసుకోవాలి ఎట్లా ఏంటి అనేటువంటి రకరకాల నానాయాతన పడుతూ ఉంటే ప్రభుత్వానికి మాత్రం ఏమీ పట్టనట్లేదు। ఈ ప్రభుత్వాన్ని కదిలించి రైతాంగానికి అండగా నిలబండి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించండి మిల్లులకి అని చెప్పాల్సినటువంటి జగన్ మోహన్ రెడ్డి హూ కిల్డ్ బాబాయ్ 4 సంవత్సరాల నుంచి ఎవరు చంపారో సుస్పష్టంగా తెలిసినటువంటి హత్యని పరిశోధించడంలో పరిశీలించడంలో రాష్ట్ర కేంద్ర నిఘా సంస్థలు పోలీస్ యంత్రాంగం సిబిఐలు తలమునకలవుతూ ఉంటే అసలు దోషుల్ని ఎలా తప్పించాలి అనేటువంటి మహాకార్యంలో జగన్ మోహన్ రెడ్డి గారు మునిగిపోయి రాజా తాడేపల్లి రాజప్రసాదం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి బాబాయ్ హత్య చేసినటువంటి దోషుల్ని తప్పించేటువంటి మహా పవిత్ర కార్యంలో నిమగ్నమైపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క పరిస్థితిని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు। అందుకే తెలుగు రైతు విభాగం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ రోజు ఏదైతే గోదావరి జిల్లాలో నీ ప్రభుత్వం యొక్క నిర్వాహకానికి నీ